న్యూఢిల్లీ జనవరి పదమూడున ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థుల ఖరారు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది ఇవాళ రాత్రి గాని ఆదివారం ఉదయం గాని ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రేర్లు ప్రకటించే అవకాశం వినిపిస్తోంది ఇక ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైన పార్టీ నాయకత్వం ఒక క్లారిటీ తెలుస్తోంది దీంతో రాష్ట్ర కాంగ్రెస్లో ఆశావాహ నేతలు పార్టీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు దాంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారని ఈ నేపథ్యంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు